వయోజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 6 పదుల వయసు దాటిన వారందరూ కూడా మనకి వయోవృద్ధులుగా పరిగణించబడతారు. వారందరి కోసం వరల్డ్ ఓల్డ్ ఏజ్ డేగా 1 అక్టోబర్ నా ప్రతి సంవత్సరం జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. 1990 సంవత్సరంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఈ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 1 అక్టోబర్ వయోజనుల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా ఈ యాక్టివిటీని రద్దు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వయసు పైబడిన వారు ఈ కరోనా దృష్ట్యా వారి ఇళ్లలోనే ఉండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద మనం అప్రమత్తం చేస్తూ ఉన్నాం. బలవద్ధకరమైన ఆహారం తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ఇళ్ళకే పరిమితం అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారి ఆరోగ్యం దృష్ట్యా, వారికి ఉన్న పరిస్థితి దృష్ట్యా, ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోవిడ్ పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈ సంవత్సరం ఈ వయోజనుల దినోత్సవాన్ని రద్దు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మనమందరం కూడా మన పెద్దవారి పట్ల మర్యాదతో, గౌరవంతో, భక్తితో మెలగవలసిందిగాను. ముఖ్యంగా యువకులకు తెలియజేసేది ఏమనగా, వారు మార్క్ ట్వైన్ యొక్క మాటల్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేశం మనకేం చేసింది అని అడగడం కంటే మనం దేశానికి ఏం చేసామని అడగాలని ఆయన సూచించారు. అదేవిధంగా యువకులు కూడా పెద్దవారు మాకేం చేశారని అడగకుండా మనం పెద్దవాళ్ళకి ఏం చేశాము, వాళ్ళని ఎలా చూసుకుంటున్నాము, వారి పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది గమనించుకోవాలి. ముఖ్యంగా వయసు పైబడిన వారందరూ కూడా ఈ యాక్టివ్ లైఫ్ నుంచి, అంటే వారు చేసే పనుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాల్సిన బాధ్యత యువకుల మీద ఉంటుంది. వారు వారి దైనందిక జీవితంలో వారికి కళల పట్ల లేదంటే ఇతర హాబీస్ ఉన్నట్టయితే వాటిని మరింత సమయం వెచ్చించి పిల్లలతో, మానవులతో ఆహ్లాదంగా గడపాల్సిన వయసు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి, అలాగే అత్తమామల్ని చూసుకునే బాధ్యత ఈ నేటి తరానికి ఉంటుంది. వారందరూ కూడా వయోజనుల పట్ల భక్తితో, గౌరవంతో మెలిగినట్లయితే వారి 6 పదుల జీవితం ఎలా గడిచిందో ఆ అనుభవాలు, ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ విలువలతో కూడిన జీవిత విలువలను మనకి నేర్పించిన వాళ్ళు అవుతారు.